గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువ పెడుతూనే గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉంది. ఎన్నికల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో హస్తం పార్టీ నేతలు సీరియస్ కార్యాచరణ మొదలుపెట్టారు. అధికార పార్టీకి ధీటుగా ప్రచారాస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంలో గులాబీ సర్కార్ ఏం చేయకపోయినా ఏదో చేసినట్లు గొప్పగా ప్రచారం చేసుకుంటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సర్కార్ను ఓవైపు ఎండగడుతూనే తమ క్రెడిట్ కూడా పెంచుకునేలా ప్రణాళిక రచిస్తున్నారు. గత 10 ఏళ్లలో హైదరాబాద్కు తాము ఏం చేశామో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రెడీ అయ్యారు. దీనికోసం గాంధీభవన్లో భేటీ అయి చర్చలు జరిపారు. గ్రేటర్ ఎన్నికల కోసం ప్రత్యేక మేనిఫెస్టో సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఓ కమిటీని కూడా నియమించింది. 2-3 రోజుల్లోనే గ్రేటర్లో ఎన్నికల గంట మోగే అవకాశం ఉండడంతో 8వ తేదీలోపే మేనిఫెస్టో సిద్ధం చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్కు ఓట్లు ఎందుకు వేయాలనే అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచాలని భేటీలో నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కోసము ఒక ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేద్దాం అనుకున్నాం. అయితే ఏ విధంగా అయితే తతిమ్మ తెలంగాణ ప్రాంతంలో జిల్లాల్లో మాయమాటలు మోసాలు చెప్పి పోయిన ఎన్నికలు గడిపాడు, ఈసారి గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు రాగానే మళ్ళా మాయమాటలు మోసపు మాటలు మాట్లాడుతున్నానే విషయం స్పష్టంగా గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లకు తెలియజేయాలని చెప్పి దానికి అనుగుణంగా పోయిన ఎన్నికల్లో ఏం మాటలు చెప్పాడు అది చేయలేదు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ వచ్చినాయి అదేదో మాటలు చెప్తున్నాడు అది చేయబోడు అని చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక మార్గాలు అన్వేషించాలని భేటీలో నిర్ణయించారు. మూసీనది చుట్టూ 100 మీటర్ల రోడ్డు నిర్మించాలని, పేదల బస్తీల అభివృద్ధి, డ్రైనేజ్ వ్యవస్థ వంటి అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చనున్నారు. మూసీ ఒడ్డున మొత్తం మూసీ ఒడ్డున 100 ఫీట్ల రోడ్డు మేము గెలిస్తే వేయించబోతున్నామని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాము. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏ విధంగా సామాన్య ఓటర్ల జీవితాలు మరింత మెరుగుపడాలనో, ట్రాఫిక్ కానీ, వాటర్ కానీ, జాబ్స్ కానీ అన్నిటి విషయంలో ఈ మేనిఫెస్టో కమిటీ ప్రశ్న చేస్తుంది. నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్ స్పీడ్కు బ్రేకులు వేసి 2 సీట్లు గెలిచింది కాంగ్రెస్. అదే ఉత్సాహాన్ని హైదరాబాద్ ఎన్నికల్లోనూ ప్రదర్శించాలని హస్తం పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.